పలాసా అంత పెద్ద హిట్ అయింది, అందరూ కూడా పలాసా రక్షిత్ అనగానే మిమ్మల్ని గుర్తుపట్టేస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత ఎందుకండి గ్యాప్ తీసుకున్నారు? మేము షూటింగ్ లో ఉండగా సో అది కొంచెం డిస్టర్బ్ చేసింది మా సినిమాని. పలాసా చేశారు, శశివదని సాంగ్ ఒకటి రిలీజ్ అయింది శశివదని నుండి. సో అది కంప్లీట్ లవ్ స్టోరీ అని అయితే పేరు బట్టి అర్థమవుతుంది. అది లవ్ స్టోరీ అని అండి, 14 సంవత్సరాల జర్నీ ఉంటుంది అందులో కూడా. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ మంచి మంచి డాన్సర్స్ ఉన్నారు, అల్లర్జున్ గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, వాళ్ళలో మీకు ఇష్టమైన క్వశ్చన్ వద్దు, మనకి ఆన్సర్ చాలు. హాయ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ, దిస్ ఇస్ సిర్తాజ్. ఇవాళ మనతో పాటు ఉన్నారు రక్షిత్ అట్లూరి. రక్షిత్ అట్లూరి అనగానే మీకు గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా, పలాస రక్షిత్ అనగానే మాత్రం మన అందరికీ గుర్తొచ్చేస్తారు. సో ఆయన్నే రక్షిత్ గారు. హాయ్, హౌ ఆర్ యూ? సో ఇట్స్ స్మాల్ రాపిడ్ ఫైర్ అండి, లాస్ట్ యూ అట్లా ఆన్సర్ చెప్పాలి, ఇందాక లాగా కాదు, ఆలోచించకూడదు. ప్రస్తుతం ఉన్న హీరోస్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే ఒకళ్ళు అని లేరండి, నేను ఇందాకే చెప్పాను, మీరు ఆప్షన్స్ ఇవ్వండి నేను చెప్తాను. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, ఇంకా ఆప్షన్ లేదు, చిరంజీవి గారు అయిపోయింది. రైట్. సో తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ మంచి మంచి డాన్సర్స్ ఉన్నారు, అల్లర్జున్ గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, వాళ్ళలో మీకు ఇష్టమైన క్వశ్చన్ వద్దు, మనకి ఆన్సర్ చాలు. రైట్. సో ఇన్ హూస్ డైరెక్షన్ యూ వాంట్ టు యాక్ట్? అంటే రాజమౌళి గారు ఆల్ టైమ్ అందరికి ఫేవరెట్, సో ఆయన పేరే చెప్తాను నేను. రాజమౌళి గారు కాకుండా నేను అటాచ్ చేసుకోవాలి నెక్స్ట్ టైం నుండి క్వశ్చన్, ఆయన కాకుండా. ఆయన కాకుండా సుకుమార్ గారు. సుకుమార్ గారు వెరీ నైస్. నెక్స్ట్, సో ఏ రోల్ ఇష్టం, హీరో ఆర్ విలన్ ఆర్ సైకో? ఆల్రెడీ అడిగేసాం కదా, హీరో ఆర్ విలన్? హీరో. నెక్స్ట్, విజయవాడలో ఏ సెంటర్లో బీట్ కొట్టడం ఇష్టం అంట? అంటే బీట్ నేను ఎప్పుడు కొట్టలేదు. ఇష్టమైన ఫుడ్ ఏంటి? చట్నీస్ లో దోశ అని మాత్రం చెప్పలేదు. మంచి బిర్యానీ. మంచి బిర్యానీ, ఆహా, దోశ సెంటరే పెట్టేసుకొని బిర్యానీ అంటున్నారు. నెక్స్ట్, ఇష్టమైన ప్లేస్ ఏంటి, డ్రీమ్ ప్లేస్ టు విజిట్ ఏంటి? తాజ్ మహల్ వెళ్ళాలని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ కుదరలేదు. తాజ్ మహల్ వెళ్ళలేదా? ఓకే, ఈసారి మీరు వెళ్తున్నప్పుడు నాకు కూడా చెప్పండి, నేను కూడా వస్తా. నెక్స్ట్, సో డ్రీమ్ ప్లేస్ కూడా అదేనా? యా, ఇష్టమైన ప్లేస్ అంటే వెళ్ళలేదు కాబట్టి అన్ని అదే. అన్ని అదే, ఓకే. సో మీ ఇంట్లో ఏ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడతారు? నార్మల్ వెజిటేరియన్ అండి. వెజిటేరియన్, ఓకే. సో మీరు తింటాను? ఆ బిర్యానీ చెప్పారు కదా. నెక్స్ట్, ఏ పాట ఎక్కువగా హమ్ చేస్తారు? అంటే మీరు సడన్ గా అడిగితే ఏ పాట బాగా గుర్తుండిపోయిన పాట, బాగా ఇష్టమైన పాట? గులాబీ సినిమాలో ఒక పాట ఉంటుంది చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టం, జేడి చక్రవర్తి గారిది. ఆ పాట కరెక్ట్గా గుర్తులేదు నాకు, బైక్ మీద వెళ్తూ ఉంటారు ఆ పాట, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ నా ఫేవరెట్ సాంగ్. గులాబీ మూవీలో మీకు సాంగ్ ఇష్టం? యా. ఇంకా ప్రెజెంట్ చాలా మూవీస్ వచ్చాయి కదా ఇప్పుడు, నాటు నాటు అని. నాటు నాటు, వావ్. ఇప్పుడు ఆస్కర్స్కి ఇదైంది కాబట్టి, అంటే ట్రిపుల్ ఆర్ రేంజ్ పెరిగిపోయింది కాబట్టి, దాని గురించి ఒక మాట. చాలా గొప్ప విషయం అండి, రాజమౌళి గారు ఆ స్థాయిలో తెలుగు సినిమాని కానీ ఒక ఇండియన్ సినిమాని ఆ స్థాయిలో తీసుకెళ్లారు, చాలా గ్రేట్. రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు సోషల్ పోస్ట్ టీవీ.